స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. రామ్ గోపాల్ వర్మ యోహో అని సినిమా ఏదో పేరు పెట్టి ఒక సినిమా తీస్తున్నారు. ఆ సినిమా మొదటి నుంచి ఆ పేరు పెట్టినప్పటి నుంచో లేకపోతే అసలు సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి వివాదాలే నడుస్తున్నాయి. అతను మామూలుగానే సమాజం వెలివేసింది. చాలా మంది అతను సెక్స్ సినిమాలు తీసుకునే డైరెక్టర్ గా అతనికి ఫేమస్ అయినట్టున్నాడు. మొత్తం నాకు తెలిసి అన్ని ఛానల్లో ఇక్కడ ఉన్న మీడియా సోదరులందరికీ తెలుసు. మొదటి నుంచి అతను ఏ దేంట్లో మాట్లాడినా నేను నిద్రలేస్తే బాత్రూంలోకి వెళ్తే ఏం చేస్తాను, బాత్రూమ్ బయట ఉంటే ఏం చేస్తాను అనేది చెప్పుకుంటా ఉంటాడు. మామూలుగా అతను ఏ వీడియోలో అయినా ప్రపంచంలో నీకు ఏది ఇష్టం అంటే సెక్స్ ఇష్టం అంటాడు. అలాంటి రామ్ గోపాల్ వర్మ వ్యూహన్ సినిమా తీస్తున్నాడు. ఆ వ్యూహన్ సినిమా నిన్న సెన్సార్కి వెళ్ళిన తర్వాత ఆ సెన్సార్ బోర్డు వాళ్ళు ఆ సినిమా చూస్తేనే బిత్రపోయినట్టున్నారో లేకపోతే ఏంది దరిద్రం అనుకున్నారో ఏంటో, మేము ఈ సినిమాని మేము విడుదల చేయలేము అని చెప్పారు. దాని మీద ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. దీని మీద మేము కూడా అతని గురించి పెద్దగా ఎప్పుడు మాట్లాడిందిలా, అతని గురించి మేము కూడా పెద్దగా పట్టించుకునిందిలా, వాడు ఒక బఫూను, వాడి గురించి మనం ఎందుకు వాడి గురించి ఎక్కువ మాట్లాడటం, వాడు ఏదో సెక్స్ సినిమాలు చేసుకుంటూ ఉంటాడు, పిచ్చి రాతలు రాసుకుంటాడు, పిచ్చి ట్వీట్లు పెట్టుకుంటూ ఉంటాడు, మనకి ఎందుకులే, సమాజమే వెళ్ళేసింది, అలాంటి వాడి గురించి మనకి ఎందుకు అనుకుంటా ఉన్నాం. మరి ఆయన రాజకీయ ఉద్దేశంతో ఆయన సినిమా అనేదో మేము ఏదో లెటర్లు రాసినట్టు ఆ సినిమా అనేది అడుగుంటు ఆయన నిన్న మాటల్లో చెప్పారు. అరే రామ్ గోపాల్ వర్మ, నీ సినిమాలు ప్రజలు వెళ్ళేశారా, నీ సినిమాల గురించి మేము ఆలోచించే పరిస్థితిలో లేము, నీ బతుకో బతికేనా, నిన్ను నీ కుటుంబ సభ్యులు వెళ్ళేశారని నువ్వే చెప్పుకుంటావు, నాకు ఎవరితో పని లేదని నువ్వు చెప్పుకుంటావు. మరి అలాంటి రామ్ గోపాల్ వర్మ మరి ఆయన ఎవరిని ఆధారంగా చేసి సినిమా తీస్తున్నాడో మాకైతే తెలియదు, కానీ ఆ సినిమాలో నా తెలిసి ఏమన్నా సెక్స్ వీడియోలు ఉండడం వల్లనో, అశ్లీల కార్యక్రమాలు ఉండడం వల్లనో, అసభ్యకరంగా ఉండడం వల్లనో రిజెక్ట్ చేశారని మేము అనుకుంటున్నాం. అదే ఉంటుందని మేము అనుకున్నాం, దాంట్లో ఏముంటుందో కూడా మాకు తెలియదు. ఆయన నిన్న ఆర్టికల్ 19 గురించి మాట్లాడుతూ నా వ్యక్తిగత స్వేచ్ఛ నేనేమన్నా మాట్లాడుతుంది. అరే బాబు రాము, నీకు ఆర్టికల్ 19 ఎట్ట వర్తిస్తుందో మాకు అట్టే వర్తిస్తుందిరా బాబు. నీకు ఒకరికే రాజ్యాంగం రాయలా, రామ్ గోపాల్ వర్మకి సపరేట్ రాజ్యాంగం రాయలా, అందరికీ అదే రాజ్యాంగం ఉంది, ఆర్టికల్ 19 అందరికి వర్తిస్తుంది. నీకెంత వ్యక్తిగత స్వేచ్ఛ ఉందో అందరికీ అదే వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది. మరి నువ్వు వ్యక్తిగత స్వేచ్ఛను భంగం కలిగించే విధంగా వ్యక్తిగతంగా చూపించాలంటే ఎవరు పర్మిషన్ ఇచ్చారా నీకు, ఎవడిచ్చారు నీకు, ఎవరిని అడిగి తీస్తున్నావు? మేము సెన్సార్ బోర్డుకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, రివైజ్కి వెళ్తా ఉంది, బాంబే సెన్సార్ బోర్డు వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సమాజంలో భ్రష్టు పట్టించే విధంగా, కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా సమాజ హితం కాని సినిమాలను మీరు కూడా ఆపాలి. ఆపకపోతే సమాజం సర్వనాశనం అయిపోతుంది. మాకు సినిమా ఇండస్ట్రీ అంటే చాలా గౌరవం ఉందండి. సినిమా ఇండస్ట్రీ బాగుండాలని కోరుకునే వాళ్ళం మేము. సినిమా రంగం ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. ఇంకా సినిమాలు రావాలి, ఇంకా వినోదం అందించాలి, మంచి మంచి సినిమాలు తీయాలి. కుటుంబ సమేతంగా చిన్నపిడ్డల నుంచి వయోవృద్ధుల వరకు అందరూ సినిమా చూడాలని మేము కోరుకుంటున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం కూడా. సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కి రావాలని కోరుకుంటున్నాం. ఇక్కడ కూడా సినిమాలు తీయమని చెప్తున్నాం, మొదటి నుంచి మా నినాదం అదే. కానీ ఇలాంటి నీచుడు సినిమా ఇండస్ట్రీలో పెట్టుకొని సినిమా పరిశ్రమకి ఇదొక బాధాకరం. మీరు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. మీరు కూడా సినిమా ఇండస్ట్రీ కూడా స్పందించాలి దీని మీద, ఇలాంటి వాళ్ళని బ్యాన్ చేయాలి. వీడికంటే బుద్ధి లేదు రామ్ గోపాల్ వర్మకి, మొదటి నుంచి వాడి యాటిట్యూడ్ అదే, వాడికి బుద్ధి లేదు. ఆ నిర్మాత కన్నా బుద్ధి ఉండాలిగా, సినిమా డబ్బుకి ఆయనే కదా పెట్టింది. ఒరే వీడు పనికి మాలాడు, సెక్స్ సినిమాలు తీసుకునేవాడు, నిద్రలేసి అరాచకవాది, వాడు ఎప్పుడు సమాజంలో కులాల మధ్య చిచ్చు పెట్టాలనుకునే వాడిని తీసుకు, వాడికి సినిమా నువ్వు డబ్బు పెట్టావంటే ఆ నిర్మాత ఏంటో ఆయన కూడా ఆలోచించుకోవాలి. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం థియేటర్ యాజమాన్యాలకి, అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్లకి, అయ్యా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా భావోద్రేకంతో ఉన్నారు, కసితో ఉన్నారు, కోపంతో ఉన్నారు. మీరు ఇలాంటి సినిమాలను కానీ మీరు ప్రోత్సహిస్తే మీ ఆఫీసుల మీద, మీ థియేటర్ల మీద దాడులు జరిగితే మేము బాధ్యత వహించము. పవన్ కళ్యాణ్ అభిమానులు గారు చాలా ఆవేశంగా ఉన్నారు, చంద్రబాబు గారి అభిమానులు చాలా ఆవేశంగా ఉన్నారు, లోకేష్ గారి అభిమానులు చాలా ఆవేశంగా ఉన్నారు, ముఖ్యంగా ప్రజలు ఈ రాష్ట్రంలో చాలా కసితో కోపంతో ఉన్నారు. ఏమైనా జరగచ్చు, మేము బాధ్యత వహించలేము. మళ్ళీ చెప్తున్నాం, థియేటర్ యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్లు ఆలోచించండి.
దయచేసి రిక్వెస్ట్ చేస్తాం, మీరు బాగుండాలని కోరుకుంటున్నాం. ఇంకా 10 థియేటర్లు కట్టాలని కోరుకుంటున్నాం. 10 మంది డిస్ట్రిబ్యూటర్లు రావాలని కోరుకుంటున్నాం. ఇలాంటి సినిమాలు గాని మీరు చేస్తే, ప్రజల ఆవేశంలో ఏమన్నా చేస్తే, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఏమన్నా దాడి చేస్తే, చంద్రబాబు గారి అభిమానులు దాడి చేసినా మేము కంట్రోల్ చేయలేమండి. మా మాట వినే పరిస్థితిలో కూడా లేరు. చాలా ఆవేశంగా ఉన్నారు, చాలా కోపంగా ఉన్నారు. ఇలాంటి బఫూన్ గారు ఒక సినిమా తీస్తే, ఆ సినిమాను ఏ ప్రభుత్వం ఒత్తిడి చేసి మీరు కానీ రిలీజ్ చేస్తే, ఆ దాడులు కానీ జరిగితే మా చేతుల్లో లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.